కాకినాడ జిల్లా రావుతులపూడి మండలం ఎస్పైడిపాలెలో సంచలనం రేపిన క్వారీ పేలుడు సంఘటనలో పోలీసులు ముగ్గురుపై కేసు నమోదు చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలో నల్ల క్వారీ ఉన్న ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రావుతులపూడి నాలుగు మండలాల్లో అనధికార క్వారీలు అక్రమంగా మైనింగ్ చేపడుతున్నాయి. ఇటీవల ఎస్పైడిపాలెలో సంచలనం రేపిన క్వారీ పేలుడు సంఘటనపై పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి ముగ్గురుపై కేసు నమోదు చేశారు. అక్రమ త్రవ్వకాలతో దంపతులు మృతికి కారణమైనట్లు భావించిన పోలీసులు వైకాపా మద్దతుదారుడు, ఎస్పైడిపాల సర్పంచ్ నారాయణమ్మ భర్త జి సత్యబాబుతో పాటు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిపై సెక్షన్ 304 పార్ట్ 2 ప్రకారం కేసు నమోదు చేశారు. పేలుడు ఘటనకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంయుక్త తనిఖీ బృందం క్వారీ ప్రాంతాన్ని సందర్శించి వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు కోట నందూర్ ఎస్ఐ స్వామినాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుని గ్రామీణ పోలీసు అధికారులు, తహసీల్దారులు, గనుల శాఖ జిల్లా విజిలెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మైనింగ్ వల్ల మా మీద పర్మిషన్స్ సిద్ధివాడికి 5.5 ఎకరాలు ఉన్నాయి. నేను నాలుగు నెంబర్ అందులో ఇది ఉందా లేదా మైనింగ్ కూడా మేము ఫస్ట్ టైం ఒక రిపోర్ట్ రాసి పంపించేస్తాం మీరు గవర్నమెంట్లో అంట. తర్వాత లీజులు ఇవ్వడము, రెన్యువల్ చేయడము, కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయడము అంతా మైనింగ్ వాళ్ళు చేస్తారు. ఎక్కడి వరకు పర్మిషన్ ఇవ్వాలని సరే సార్ సీఏ గారు వాళ్ళని కూడా రమ్మన్నారు. ఏంటంటే పక్కనే 5.5 ఎకరాలు సిద్ధి వాళ్ళకు ఉన్నారు. అందులో ఇది ఉందా లేదా కోఆర్డినేట్స్ని బట్టి వాళ్ళు మాకు ఫిక్స్ చేయాలి, రమ్మని మన సీఏ గారు. కుటుంబానికి న్యాయం జరగాలి.